జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ 1 మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే, జర్నలిస్ట్ కేమార్. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం పెన్షన్స్ రగడ నడుస్తుంది. మరి ప్రతి నెల 1వ తేదీన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వాలంటీర్ల ద్వారా 1వ తేదీ ఉదయం 4 గంటల నుండి 9 గంటల లోపు పెన్షన్స్ అందరూ కూడా ఇళ్లలోకి తీసుకెళ్లి, వాళ్ళ ఇళ్లలో ఉన్నా లేకపోతే ఏ ఊర్లో ఉన్నా లేకపోతే అనారోగ్యరీత్యా ఏదన్నా ప్రాంతాల్లో హాస్పిటల్స్ లో ఉన్నా కూడా వెళ్లి వాలంటీర్ వ్యవస్థ వెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. కానీ ఈవేళ పరిస్థితి చూస్తే రాజకీయ పార్టీలు పంతాలకు పోతున్నాయి. ఏ పార్టీకి మైలేజ్ రాకూడదు, ఎవరి పార్టీ కాలే మైలేజ్ పెంచుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది, సక్రమంగా కొనసాగింది. మరి ఏప్రిల్ 1వ తేదీని ఇవ్వాల్సిన పెన్షన్స్ ని, మే 1వ తేదీని ఇవ్వాల్సిన పెన్షన్స్ విషయంలోనే ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలకు తెరలేపారని అధికార పార్టీ విమర్శిస్తుంది. మరి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అనుంగ ఫాలోవర్, మరి ఆ టీడీపీకి అనుకూలంగా ఉండే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంస్థ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేయడం, ఇదంతా ఒక తంతు ప్రక్రియలా నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం మరి 1వ తేదీని పెన్షన్స్ ఇవ్వాలన్నప్పుడు మరి ప్రభుత్వం ఏమో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది, టీడీపీ ఏమో వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్స్ ని అడ్డుపల్లు వేసింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. మళ్ళీ అడ్డుపల్లు వేసి మళ్ళీ ఖచ్చితంగా ఇళ్ల దగ్గరే పెన్షన్ చేయమని చెప్పి ఒక విచిత్రమైన రాజకీయాలకి ఈసారి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టిందని చెప్పి రాష్ట్రం అంతా కోడే కోస్తుంది. 1వ తారీఖు పెన్షన్కి ఇచ్చే పెన్షనర్స్ తీసుకునే పెన్షన్ అడ్డు వెళ్ళడం ఏ రాజకీయ పార్టీ కూడా మంచిదా కాదా అంటే మంచిది కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. కానీ రాజకీయ పరంగా ఉన్న విభేదాలు లేకపోతే ఎవరి కాళ్ళే పోరాటాల ఫలితంగా రకరకాలుగా వాళ్ళు ఓటర్లని కన్విచ్చేసి ఏ పార్టీకి ఆ ఓటర్లు దగ్గర కాకూడదనే ఒక రాజకీయపరమైన కుట్ర రాజకీయాల్లోనే పెన్షనర్స్ నలిగిపోతున్నారు, మృత్యువాత పడుతున్నారు. ఆల్రెడీ 3వ తారీఖునే గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా ఏప్రిల్ 1వ తేదీన సచివాలయాల సిబ్బంది వారు ఇప్పించారు, సచివాలయాల దగ్గరికి పిలిపించి పెన్షనర్స్ కి ఇప్పించారు. కొంత అనారోగ్య పరిస్థితులు, కొంతమంది వృద్ధులు ఇబ్బంది పడే పరిస్థితి. మరి పెన్షనర్స్ ఇబ్బంది పెట్టకూడదని ప్రభుత్వం కూడా బ్యాంకులో వాళ్ళు జమ చేస్తే బ్యాంకుల దగ్గరికి వెళ్లి తీసుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. కానీ టీడీపీ మాత్రం ఇళ్ల దగ్గర అని చెప్పి ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసాలకి టీడీపీ తెరలేపుతుంది. మరి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 2-3 వృద్ధులు ఎండ తీవ్రత తట్టుకోలేక బ్యాంకుల దగ్గరికి వెళ్లి వెయిట్ చేయలేక మృత్యువాత పడిన సంఘటనలు మరి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి ఎవరు కారకులు, ఏ రాజకీయ పార్టీ కారకులు? ప్రశాంతంగా ఇంట్లో ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ సిబ్బందో లేకపోతే వాలంటీర్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ప్రక్రియ సక్రమంగా జరిగేదాన్ని కూటమి అడ్డుకుని మరి ఇవాళ పెన్షనర్స్ పట్ల కూటమి కూడా ఏదో వారికి ఏదో ప్రత్యేక వాళ్ళ మీద అభిమానం ఉన్నట్టుగానే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ అధినేత చంద్రబాబు గారు చేసే వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద చర్చ నడుస్తుంది. వృద్ధుల జోలికి వెళ్ళడం దేనికి, వాళ్ళు ఇళ్లలోంచి బయట రాలేరు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తా అన్నాడు, చంద్రబాబు గారు 4,000 అన్నారు. సరే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తే ఆయన ఎలా ఇస్తాడు, ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇప్పిస్తాడా, బ్యాంకులు ఇప్పిస్తాడా, సచివాలయ సిబ్బంది దగ్గర ఇప్పిస్తాడా అనేది ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారులకు వస్తే వారు అంచనా ఏంటో వారి యొక్క ప్రణాళిక ప్రకారం చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ వృద్ధులను తీసుకొచ్చి రోడ్లు ఎక్కిచ్చేసి వారి ప్రాణాల మీద తెచ్చారు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ వృద్ధులతో ఆడుకునే పరిస్థితి. మరి ప్రతిపక్షాలు ఇలాంటి ప్రయోగాలు చేసి వృద్ధులు ఉసురు తగులుతుందని చెప్పి చాలా మంది బ్యాంకుల దగ్గర పెన్షనర్స్ అందరూ కూడా ప్రతిపక్షం పైన ముఖ్యంగా టీడీపీ పైన తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మరి టీడీపీ స్వార్థ రాజకీయాల వల్లే వృద్ధులందరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి అని చెప్పి చాలా మంది వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ కుట్ర రాజకీయాలు వాళ్ళ మీద వృద్ధుల మీద చేసే ప్రయత్నం చేయడం? దీనికి నిజంగా ఆ పార్టీ మీద ప్రజలకు నమ్ముకుంటే ఆ పార్టీని ప్రజలు గెలిపిస్తారు. కానీ వృద్ధుల మీద ఇలాంటి ప్రయోగం చేసి వారి ప్రాణాలకి ముప్పు వాటిల్లే విధంగా ప్రయత్నం చేయడం ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదనేది ఈ సమాజం, ఈ సమాజంలో ఉన్న రాజకీయ మేధావులు, సమాజం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. మరి ఎప్పటికైనా రాజకీయ పార్టీలు మరి కుళ్ళు కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రజలకు మీ పార్టీ పట్ల ఏ పార్టీ అయినా ప్రజల అభిమానం ఉంటే
ఓట్లేస్తారు, అధికారంలోకి వస్తారు. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, పెన్షనర్స్కి, రాజకీయ పార్టీలు పంటలకు పోకుండా వృద్ధులకి వారి ప్రాణానికి ముప్పు లేకుండా చేస్తే బాగుంటుందనేది ఈ సమాజంలో ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ విశ్లేషకుడు, ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే మంచిదనేది ప్రజాభిప్రాయం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.